ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాగున్నారా? ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న మేలును బట్టి మేము ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాం. చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా ఈ మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. చాలా సంతోషం. చాలామంది ఈ యొక్క కార్యక్రమానికి మరి ఎంతో స్పందనతో స్పందిస్తూ మీరు మాకు సహకరిస్తున్నారు. కొంతమంది మరి తన మా కానుకలు అలాగే విరాళాలు పంపిస్తున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి సహకారంతో ఈ పరిచర్య ముందుకు వెళ్ళగలుగుతుంది. మేము ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే మీ అందరి ప్రోద్బలం, ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. నిత్య విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అంటే మనం ఏం చేయాలి అంటే, నిత్య విశ్రాంతిలో ప్రవేశించకుండా కొన్ని ఆటంకపరిచే పాపాలు ఉన్నాయి. ఈరోజు వాటిని విడిచిపెడితేనే ఆ నిత్య విశ్రాంతిలోకి వెళతాం. అయితే నిత్య విశ్రాంతిలో ప్రవేశించకుండా ఆటంకపరిచే పాపాలు ఏంటో ఈరోజు నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. హెబ్రీ పత్రిక 4:1 చదివి వినిపించండి. ఆయన యొక్క విశ్రాంతిలో వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవరైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగిందుము. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. దేవా, మేము ఇంత ప్రార్థనలు ఈ విధంగా స్తుతించేది ఆ నిత్య విశ్రాంతిలోకి వెళ్ళాలని, కాబట్టి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో, ఈ భూలోకంలో చనిపోయిన తర్వాత ఏమంటారంటే, ప్రభు నమ్మి మారు మనసు పొంది బాప్తిస్తం పొంది క్రీస్తు బిడ్డలకు జీవించి చనిపోతే విశ్రాంతిలోకి వెళ్ళారంటారు. కొంతమంది ఏమంటారంటే, నాకు ఈ భూలోకంలో అసలు విశ్రాంతే దొరకదు, ఇక చనిపోతే కానీ విశ్రాంతి రాదు అంటారు. అయితే ఆ విశ్రాంతి రావాలంటే, ఆ నిత్య విశ్రాంతిలో నువ్వు పాల్గొవాలంటే, ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇస్రాయేల్ ప్రజలు మరి వారు ఎందుకు ఆ నిత్య విశ్రాంతిలో పాల్గొలేకపోయారు, వారి కారణం ఏంటి, వారు ఎందుకని ఆ నిత్య విశ్రాంతిని కోల్పోయారంటే, వారిలో కొన్ని పాపాల వల్ల ఆ నిత్య విశ్రాంతిలో పొందుకోలేకపోయారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు ఆ నిత్య విశ్రాంతి. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఒకవేళ దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరి ఆ యొక్క నిత్య విశ్రాంతిలో మీరు పాలు పొందరేమని నాకు భయం వేస్తుంది అంటున్నాడు. ఆ నిత్య విశ్రాంతిలో మనం పాలు పొందాలి అంటే, మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు సన్నిధిలో భక్తిగా జీవించి ఇక్కడ మారు మనసు పొంది ప్రార్థనలు ఎదుగుతూ దేవునికి నమ్మకంగా ఉండాలి. అయితే ఆ యొక్క నిత్య విశ్రాంతిలో నువ్వు పాల్గొకుండా ఉండటానికి మరి ఏం ఆటంకం నిన్ను వెంబడిస్తుంది అంటే, మొదటి ఆటంకం చూద్దాం. మొదటి పాపం, ఆ నిత్య విశ్రాంతిలోకి వెళ్లకుండా నిన్ను అడ్డుపడే పాపం ఏంటంటే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీ పత్రిక 4:6 చదవండి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిత్యము గనుకను ముందు సువార్త వినినవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను. చూడండి ఏమన్నట, అవిధేయత. మొదటి పాయింట్ అవిధేయత. క్రైస్తవ సోదరి, సోదరుడా, ఈరోజు మనకు కావాల్సింది ప్రభువులో విధేయత. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు అని ఎఫెసీ పత్రిక 6:10 కూడా రాయబడి ఉంది. అయితే క్రైస్తవ సోదరి, సోదరుడా, దేవుడు నీకేం సెలవిచ్చాడో, దేవుడు ఏం చెప్పాడో, దేవుడు చెప్పినట్లుగా నీ విధేయత చూపాలి. అబ్రహాంతో దేవుడు మాట్లాడారు. అబ్రహాంతో దేవుడు మాట్లాడి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నారు. దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము లోబడ్డాడు, విధేయుడయ్యాడు. కనుక అనేక జన్మలకు తండ్రిగా దేవుడు అతను ఆశీర్వదించాడు. ఈరోజు నీలో ఎలాంటి అవిధేయత పనిచేస్తుందో క్రైస్తవ సోదరుడా, ఎందుకంటే ఒకని విధేయత వలన అందరూ మార్పు చెందినట్లు, ఒకరి విధేయత వలన అందరికీ రక్షణ లభించినట్లుగా. ఎవరు ఆ విధేయక? ఒకరు యేసుక్రీస్తు 2వ ఆదాముగ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విధేయత వలన మనందరికీ ఈరోజు రక్షణ దొరికింది, ఆ నిత్య విశ్రాంతిలోకి మార్గం దొరికింది. అయితే మొట్టమొదటి మానవుడైన ఆదాము వలన, ఆదాము అవిధేయత వలన సర్వమానవాళికి, ప్రపంచానికి మొత్తానికి కూడా ఏమైపోయిందంటే అందరికీ శాపం వచ్చింది. అయితే 2వ ఆదాముగా
క్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన విధేయత వలన మనకి రక్షణ దొరికింది. ఆ నిత్య విశ్రాంతిలోకి అవకాశం దేవుడు మనకిచ్చాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అవును క్రైస్తవ సోదరుడా, సోదరి, నీ జీవితంలో విధేయత ఉన్నదా? ఈరోజు చాలామంది విధేయతగా ఉండట్ల, సంఘాల్లో సంఘ కాపరికి విధేయత చూపటల, పెద్దలకి విధేయత చూపటల, భార్య భర్తకు విధేయత చూపటల, అలాగే పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపటల. విధేయత లేకపోవటం వల్లనే కుటుంబాల్లో అనేక రకాలుగా విభేదాలు కలహాలు వస్తున్నాయి. కాబట్టి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ విధేయత కలిగి జీవిస్తున్నావా? ఒకవేళ నీలో ఈరో విధేయత లేకపోతే ఈ వాక్యం ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను నువ్వు దిద్దుకో, అప్పుడే ఆ నిత్య విశ్రాంతిలోకి వెడతాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 5:6 కూడా చూడండి, వ్యర్థమైన మాటల వలన మోసపరచనీయకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అదిగో ఎవరి మీదకి వస్తుందట? అవిధేయులైన వారి మీదకి వస్తుంది. ఈరోజు నువ్వు విధేయత చూపితే దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. సౌలు జీవితంలో దేవుని యొక్క మరి మాటకు లోబడల, విధేయత చూపలేదు కనుక ఆ రాజ్యాన్ని కోల్పోయాడు. అమాలికీలందరూ నిర్మూలన చేయమంటే తన సొంత పెత్తనం చేసేసాడు. విధేయత చూపకపోవటం వల్ల ఆ రాజ్యాన్ని నుండి దేవుడు తొలగించాడు. ఎందుకు? దేవుడు ఆయన పిలిచి ఏరి కోరుకొని ఆ ఇశ్రాయేలు మీద ఒక అధికారినిగా చేస్తే దేవునికి విధేయుడిగా జీవించాల. క్రైస్తవ సోదరుడా, ఈరోజు దేవుని నిన్ను హెచ్చించి నీకు ఒక మంచి ఆధిక్యత ఇస్తే దేవునికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? చూడండి, ఆ నిత్య విశ్రాంతిలో ప్రవేశించడానికి మరి నీకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ నిత్య విశ్రాంతిలో మరి నువ్వు కోల్పోవటానికి కారణం ఏంటంటే అవిధేయత. ఈరోజు అవిధేయత నుంచి నువ్వు విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా, ఆ నిత్య విశ్రాంతిలో ప్రవేశించకపోవటానికి మరి రెండవకి ఏంటి, ఏ పాప నీలో పనిచేస్తుంది? దేవునికి ఆ పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీ పత్రిక 10:10 చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే సలుగుడు కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు సనుగు కొనకుడి. క్రైస్తవ సోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇస్రాయేల్ ప్రజలు అరణ్యములో ఆకులు రాలినట్టు రాలిపోయారని ఉంది బైబిల్లో. అంటే ఇది నా సొంత మాట కాదు, దేవుని వాక్యం ఉంది. వాళ్ళు ఆకులు రాలినట్టు రాలిపోవటానికి కారణం ఏంటంటే సనుగుడు అనే వ్యాధి. ఇది ఒక జబ్బే. కొంతమంది జీవితాల్లో ఏదో ఒక సనుగుడు. కుటుంబంలో భర్త భార్య మీద సనిగేవాడు ఉంటారు, భార్య భర్త మీద సనుక్కునేవాడు ఉంటారు, అలాగే ఇంకా అత్తగారు కోడల మీద సనుగుడు. ఎంత చేసినా కొంతమంది కుటుంబాల్లో వారికి సనుగుడే సనుగుడు. ఇంకా కోడల్ని మెచ్చుకోవడం కానీ, అమ్మ బాగా పనిచేస్తావు, లేకపోతే టయానికి తిననేవాళ్ళు ఉంటారు కొంతమంది అత్తలు. ఇంకా ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, పుట్టిన నుండి ఏం తీసుకొచ్చావని, కట్నం ఏమి ఇచ్చావని అని ఏదో ఒక విధంగా సనిగి టార్చర్ పెట్టేవాడు కొంతమంది. ఈరోజు క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈ సనుగుడు అనే వ్యాధి నీలో ఉంటే ఆ నిత్య విశ్రాంతి నువ్వు ఎలా ప్రవేశిస్తావు? కాబట్టి ఈరోజు ఆ సనుగుడు అనే పాపం నీలోనే తీసివేయాలి. ఇస్రాయేల్ ప్రజలు సంఖ్యాకాండంలో చూసినట్టయితే 14:2 మరి మోషే అహరోను మీద ఎంతో సనిగి. ఏంటి, కొన్ని లక్షల మంది జనసమూహాన్ని నడిపించడానికి మోషే దేవుని దగ్గర అనుమతి పొంది మోషే ఈ ప్రజలను నడిపిస్తుంటే వారిని ఎంతగానో ప్రయాసతో మోషే తీసుకొస్తే మోషే మీద సనుగుడు. మొక్క లేకపోయినా మోషే మీద సనుగుడు, ఆహారం లేకపోయినా మోషే మీద సనుగుడు, నీళ్లు లేకపోయినా మోషే మీద సనుగుడు. మోషే అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చే, అసలు మాకు ఆ బానిసత్వం నుండి, ఆ శ్రమల నుండి, ఆ యొక్క ఇనుప కొలిమి నుండి, సమస్య నుండి కూడా నడిపించేడు దేవుడు, తప్పించేడని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అలాగే మరి దేవుని మాట ప్రకారం నడిపించిన మోషేకు లోబడాలి. కానీ మోషే మీద సనుగుడు, మోషే అహరోను మీద ఎన్నో రకాల భయంకరమైన మాటలు. ఎందుకని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? మాకు సమాధులు లేవాలి ఐగుప్తులో. ఓ మోషే ఏమైపోవాలి అరణ్యంలో? రకరకాలుగా మాంసం లేనందుకు కూడా దూషించటం. చూడండి క్రైస్తవ సోదరుడా, ఇది తగునా? దీని వలన సణిగి అందరూ రారిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. చదవండి ఆ మాట. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సణుగుకొని ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు. చూడండి, అసలు ఇంత భారంతో నడిపిస్తున్న మోషే గారు అహరోల మీద ఎంతగా సణుగుతున్నారు. ఐగుప్తులు మేము ఎలా చనిపోలేదు, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? అక్కడ రకరకాలు, అంటే అక్కడ దెబ్బలున్నా, అక్కడ మరణం ఉందా, అక్కడ సమస్య ఉన్నా, అవన్నీ ఆ ప్రక్కన అదే మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అదే బాగుంది వీళ్ళకి, విడిచి వచ్చిన ప్రాంతం.
క్రైస్తవ సోదరుడా, దేవుడు నేను ఇంతగా ప్రేమిస్తూ, దేవుడు నీకు ఇంతగా అవకాశం ఇస్తే, దేవుడు ఎంతో ఇనుప కొనిమిల నుండి నేను బయటకు తీసుకొస్తే, ఆ ఇస్రాయేల్ ప్రజలు ఆ విధంగా నడిపిస్తే, కృతజ్ఞత కలిగి ఉండాల్సిన వీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది వీరికి తగున చూడండి. దీని వలన అందుకే దేవుడు అట వారందరినీ సంహరించేసేసాడు. క్రైస్తవ సోదరుడా, ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నా, మరి దేవుని మా దేవుని మీద సణుగుతున్నావా? అలాగే మందిరం కొంచెం ఆలస్యమైతే సణుగుతున్నావా? మీ మీటింగ్లో కొంచెం లేట్ అయితే సణుగుతున్నావా? సేవకుల మీద సణుగుతున్నావా? ఈ సణుగుడు గొనుగుడు మానాలి. ఎందుకంటే సొంత అక్క మోషే మీద మరి మిరియాము సరిగినందువల్ల, మోషేకి విరోధంగా మాట్లాడటం వల్ల, వ్యతిరేకం మాట్లాడటం వల్ల, కూషు దేశపు స్త్రీని పెండి చేసుకుంటే మోషే సరిగింది, గొణిగింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుష్టి తెచ్చుకుంది. చూడండి, ఎందుకు? సొంత తమ్ముడే కదా మోషే. అయినా సరే దేవుడు ఊరుకోలా, మోషే నా కుమారుడు, మోషే నా కుమారుడు, నా కుమారుడికి మీరు వ్యతిరేకంగా మాట్లాడనేలా అంటున్నాడు. కాబట్టి క్రైస్తవ సోదరి సోదరుడా, ఈ సణుగుడు సంశయాలు మానాలి మనం. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇంకా దేవుని వాక్యం నిర్గమాకాండం 15:24 వచ్చిన చూడండి. ప్రజలు అదిగో ఏమంటున్నారు మోషే మీద, మేమే నీళ్లు లేకపోయినా మోషే ఏమండి, ఈరోజు ఒక 100 మందికి నీళ్ళు ఇవ్వాలన్నా, 100 మందికి భోజనం పెట్టాలంటే ఎంత కష్టమో అలాంటిది. అంతెందుకు, కొంతమందికి ఇద్దరు చుట్టాలు వచ్చినా కూడా వారికి కనీసం అన్నం పెట్టుకొని పంపించేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. వీరి పిసినాతనం వల్ల వాళ్ళకి కొంతమంది అన్నం కూడా సరిగ్గా పెట్టరు. వచ్చిన చుట్టాలకి భోజనం టైంకి వచ్చినా కూడా భోజనం కూడా పెట్టరు కొంతమంది. అయితే ఇన్ని లక్షల మందికి మరి మోషే భోజనం పెట్టాలంటే ఏదో ఒకటి తక్కువ అవ్వకుండా ఉంటుందా? అయితే వీళ్ళు చూడండి, నీళ్లు లేకపోయినా మోషే మీద సణుగుడు. ఏమంటున్నారు, మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగుడు. నీళ్లు లేకపోయినా సరగటం, ఆహారం లేకపోయినా సరగటం, కూర లేకపోయినా సరగటం, ఏది లేకపోయినా మోషే మీద సణుగుడు ప్రారంభించారు. క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈ సణుగుళ్ళు సంశయములు గొనుగుళ్ళు మానాలను ప్రభు సన్నిధికి వస్తున్న నీ జీవితంలో దేవుని ఆరాధిస్తున్న నీవు ఈ సణుగుడు అనే దురాత్మ నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వాలి. ఆమేన్. గట్టిగా దేవునికి మహిమ చెల్లిద్ద, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడును గాక. మొదటి పాయింట్, అవిధేయత వలన వారు ఆ యొక్క మరి చూడండి నిత్య విశ్రాంతిలో ప్రవేశించలేదని నేర్చుకున్నాం. రెండవ పాయింట్గా, సనుగుడు గొనుగుడు వలన ఆ నిత్య విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించలేకపోయారు. మూడవదిగా చూద్దాం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మొదటి కొరింథీ పత్రిక 10:5-6 వచ్చిన చదువుదాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డ వాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడో పాయింట్, చెడ్డ వాటిని ఆశించారట. దేవునికి ఎక్కువగా వాడు ఇష్టులుగా ఉండలేకపోయారు. ఈరోజు క్రైస్తవ సోదరుడా, నువ్వు ఒక వ్యక్తికి ఇష్టడుగా ఉండాలంటే, ఇప్పుడు భార్య భర్తకి ఇష్టరాలుగా ఉండాలంటే, భర్త చెప్పినట్టు భర్త అడుగు జాడ నడవాలి. పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టలుగా ఉండాలంటే, తల్లిదండ్రులకు విధేయులై తల్లిదండ్రులు చెప్పినట్టు నడవాలి. అప్పుడే ఆ తల్లిదండ్రులకు పిల్లల మీద ఇష్టత కలుగుతుంది. ఒక స్నేహితుడు మరింకొక స్నేహితుడు ఇష్టపడాలంటే వారి ఇరువురు మనోభావాలు కలవాలి. ఇరువురు మనస్సులు కలిసినప్పుడే వారికి ఇష్టత కలుగుతుంది. భార్య భర్తలైనా, ఒక స్నేహబంధమైన, అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఆ ఇష్టత ఎలా వస్తుందంటే, ఆ ప్రేమ ఎలా పుడుతుందంటే, వారు వారికి అనుకూలంగా ఉండాలి. ఈరోజు ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలీలు కూడా అనేకులు దేవునికి ఇష్టుడిగా జీవించలేదట. జీవించకుండా పైగా చెడ్డ వాటిని ఆశిస్తున్నారు. క్రైస్తవ సోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనాశ సమస్త విధమైన కీడులకు మూలం, శరీరాశ నేత్రాశ ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద నీ దృష్టి ఉండకూడదు. ఇక్కడ వీళ్ళు చూడండి, చెడ్డవాటిని ఆశించి అంటున్నారు. అందుకనే ఈ చెడ్డవాటిని ఆశించి సంహరించబడ్డారు. కీర్తనకారుడు ఏమంటున్నాడు, 106:14 వచ్చింది చూడండి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి. అది అరణ్యములో వారు బహుగా ఆశించిరి. ఎడారిలో దేవుని చోదించిరి. చూడండి, అరణ్యం అసలు అరణ్యములోనే చాలా కష్టం. ఈ ఎడారి ప్రాంతంలో నీరు దొరకాలన్నా, అరణ్యములు ఆహారం దొరక, ఇదంత కష్టం. కానీ ఇలాంటి అరణ్యంలో కూడా దేవుని శోధించారు, దేవుని ఇసికించారు. మాకు అది కావాలి ఇది కావాలని మోషే మీద దేవుని మీద సణుగటం మొదలుపెట్టారు. వాళ్ళు ఇంకేమంటున్నారు, అరణ్యములు మాకు కోరికలు ఎక్కువైపోయాయి వీళ్ళకి. అసలు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే,
మరి దేవుని పిల్లలుగా మన జీవితంలో ఉండకూడని శరీరాశ నేత్రాశ జీవపడం. ఆకాని ఏం చేస్తాడు, తను చూసిన తర్వాత ఆశించాడట, అది తన సొమ్ము కాదు, తనది కాదు. ఈరోజు నీది కానిది నువ్వు ఆశించకూడదు. నీ భార్య కాదా ఆ, మరి ఇతర పొరుగువాని భార్య, పొరుగువాని భార్యను ఆశించకూడదు. దేవుని వాక్యంలో పదాజ్ఞలు ఉంది కదా, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదని. అయితే పొరుగువాని సొమ్మురే కానీ, పొరుగువాని భార్యనే కానీ, పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. అయితే ఆకాను ఏం చేస్తాడు చూడండి, ఆ యొక్క దొంగి నుంచి ఆ బొంకి తన యొక్క గుడారంలో పెట్టుకుని పైగా చూడగానే దాన్ని ఆశించాడు. క్రైస్తవ సోదరుడా, నీది కానిది ఏది నువ్వు ఆశించకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెడ్డ వాటిని ఆశించారు కనుక దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయారు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో 78వ కీర్తన 18వ వచనం కూడా చూడండి, వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు. అదిగో ఇష్టము, వాళ్ళ ఆశ కొలది ఆహారం అడుగుచు, తమ హృదయములో దేవుని శోధించిరి. దేవుని శోధించిరి, అందువలన పొందుకోలేకపోయారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు కూడా వేటిని ఆశిస్తున్నావు, చెడ్డవాటిని ఆశిస్తున్నావా? ఈరోజు ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకో, దేవా ఈ చెడ్డవాటిని ఆశించే కన్నులు నాకు దూరం అవును కాకని. క్రైస్తవ సోదరుడా, సోదరి, మరి ఆకాను ఆ వాటిని ఆశించాడు, తన సొమ్ము కాదు, కానీ ఆ శపించబడిన వాటిని ఇక్కడ దైవజనుడు చెప్పినప్పుడు ఏటి వీటిలో ముట్టుకోకూడదు, ఈ శాపగ్రస్తమని ఎవరు ముట్టుకోకూడదు, ఈ శాపగ్రస్తం ఎవరు పుచ్చుకోకూడదు, వాటి వైపు చూడకూడదు అంటే వాటిని చూశాడు, వాటిని ఆశించాడు, వాటిని తీసుకున్నాడు, దొంగిలించి గుడారంలో దాచిపెట్టి పైగా బొంకుతున్నాడు. చెడ్డ వాటిని ఆశించని కన్నులుగా దేవుని కన్నులు ఉండునుగాక, ప్రభువుకు మహిమ కలుగునుగాక. నెక్స్ట్ పాయింట్ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి, జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహాలతో ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, వీళ్ళు ఎలా ఉన్నారు, పైగా వీళ్ళు జీవము గల దేవుని ఆరాధిస్తున్నారు. క్రైస్తవ సోదరుడా, దేవుని మహిమపరుస్తున్న నీవు ఒక విగ్రహారాధికుడిగా ఎలా, దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమించినది ఒక విగ్రహంగా మారిపోతుంది. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. దేవునికన్నా ఇక ఈ భూలోకములు ఏది మన ఇష్టంగా ఉండకూడదు, దేవునికే ప్రాధాన్యత. అది దేవునికన్నా ఎక్కువగా ఏది ప్రేమిస్తే అది నీ నుండి దూరం అవుతుందని, అది ఒక విగ్రహారాధనకు మారిపోతుంది. కాబట్టి మరి ఇస్రాయేల్ ప్రజలు ఏమైపోయింది, వీళ్ళ జీవితాల్లో చూసినట్టయితే విగ్రహారాధికులు అయిపోయారు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఏమని సెలవిస్తుంది అక్కడ, ఈ విగ్రహ సంబంధమైనవి నీ జీవితంలో రాకూడదు. షద్రక్ మేషక్ అభిద్రుగో దానియేలు మరి వారు ఏం చేశారు, బబులోను ప్రాంతంలో వారిని చెరపట్టుకుని తీసుకుని వస్తే వారు బంగారు ప్రతిమకు నమస్కారం చేయమన్న తర్వాత వారు ఒకటే తీర్మానానికి వచ్చారు, మేము ఆ ప్రతిమకు నమస్కారం చేయము, విగ్రహాలు కల్పించిన మేము తినము. వారిలో ఒక తీర్మానం. క్రైస్తవ సోదరుడా, ఈరోజు నీలో అటువంటి తీర్మానం ఉన్నదా? నీవు దేవుని ఆరాధిస్తున్న నీవు, ప్రభుని గణపరుస్తున్న నీవు, ప్రభుకి ఇష్టం లేని పనులు ఏది కూడా చేయకూడదని మనసు నీలో ఉన్నదా? చూడండి అక్కడ చదవండి, కావున మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశలను విగ్రహారాధన అయినా అవి చంపే. ప్రైజ్ ద లార్డ్. ఒకటే చెప్పారు షద్రక్ మేషక్ అభిద్దును కూడా అన్నారు, రాజా ఈ ప్రతిమకు మేము నమస్కరించము, ఒక్కవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ ప్రతిమకు నమస్కరించం, వాటిని పూజించం, సాగిల పడమన్నారు. ఎందుకు, మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడో. ఈరోజు వాక్యం ఉంటున్న సహోదరుడా, సహోదరి, నీవు కూడా అలా ధైర్యంగా చెప్పగలవా? నీవు కూడా అలా ధైర్యంగా ఉండగలవా? ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు రోషము కలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ఆయనను మాత్రమే నువ్వు సేవించాలి. ఎందుకంటే 10 ఆజ్ఞలో దేవుడు మనకిచ్చిన మరి 10 ఆజ్ఞలు, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో కూడా ఏమన్నారు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నేల అందే కానీ దేని రూపమని నువ్వు చేసుకునకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు అన్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఏది కనపడ్డ ప్రతిదీ మరి అదొక దైవంగా నువ్వు భావిస్తున్నావా? ఈ టేబుల్ కనబడితే టేబుల్ దైవమేనా? ఈ స్టాండ్ కనబడితే స్టాండ్ దైవమేనా?
మరి జీవము గల దేవుని ప్రక్కన పెట్టి వేటి కొట్టుకో నువ్వు చేస్తున్నావా? అయితే నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉండి దేవునికి మరి ఇష్టత లేని పని ఏది చేయొద్దు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి ఇక్కడ దీనివల్ల ఎంత నష్టపోతున్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథం ఇంకా ఎఫెసీ పత్రిక 5:5 కూడా చూడండి. వ్యభిచారి అయినను, విగ్రహారాధకులైనను, క్రీస్తు యొక్కయు, రాజ్యము హక్కుదారుడు. చూడండి ఎలాంటి ఇలా ఇలాంటి ఇల్లు ఉంటే దేవుని రాజ్యాన్ని హక్కుదారుడు కా నిత్య విశ్రాంతిలో ప్రవేశించలేవు. క్రైస్తవ సోదరుడా, మనం ఇంత భక్తి చేసి ఇంత ప్రార్థన చేసి మనందరం ఎక్కడికి వెళ్ళాలి? ఆ నిత్య విశ్రాంతికి వెళ్ళటానికే కదా ఇన్ని తిప్పలు, ఇంత ప్రయాస. కాబట్టి ఈరోజు నీలో అటువంటి మనస్సు ఉంటే వాటిని తొలగించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్, 5వ పాయింట్, మా మొదటి కొరింది పత్రిక 10:8 కూడా చూడండి. మరియు వారి వారి మనము వ్యభిచరింపక ఇందుము. 5వ పాయింట్లో మనం గమనించినట్టయితే వ్యభిచారం, వ్యభిచారం అంటే ఏంటి? భర్త ఉండగా పరపురుషుడితో పాపం చేస్తే అది వ్యభిచారం, భార్య ఉండగా పరస్త్రీతో పాపం చేస్తే వ్యభిచారం. క్రైస్తవ సోదరుడా, సోదరి, దేవుని యొక్క సన్నిధిలో మరి దేవునామానికి అవమానంగా జీవించకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని స్తుతిస్తున్నా, దేవుని ఆరాధిస్తున్నా, దేవుని మహిమపరుస్తున్న జీవితము క్రైస్తవుడిగా ఉంటున్న నీవు నీ దేవునికి ఇష్టము లేనివి పనులు ఏది కూడా చేయకూడదు. మరి ఇంకా వ్యభిచారం సంబంధమైన యాకోబు పత్రిక 4:4 కూడా చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము, అదిగో ఏమంటున్నారు వ్యభిచారులారా, ఈ లోక స్నేహము అంటే లోకములు ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవపటము, ఇవి మరి ఇవి నీలో ఉంటే నువ్వు ఒక వ్యభిచార సంబంధమైన వ్యక్తిగా జీవిస్తున్నావు. దేవునికి అసలు దేవుడు ఏం చెప్పాడు? ఆయన రోషము గల దేవుడు కాబట్టి ఆయన నిర్గమాకాండంలో అసలు ఆయన చెప్పిన మాట ప్రైస్ ద లార్డ్, ఆయనకి ఇష్టము లేని ఏది చేయకూడదు, పొరుగు అనేది కూడా ఆశించకూడదు అన్నాడు. అలాంటిది ఆశిస్తే అది వ్యభిచారం అవుతుంది. చూడండి దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నిర్గమాకాండం 20:17 కూడా చదవండి. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు. అది ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. పొరుగువానిది ఏది ఆశించకూడదు. మరి ఇది ఆశిస్తే ఇది వ్యభిచారమే కదా. కాబట్టి మరి ఇలాంటి నీలో ఉంటే ఆ నిత్య విశ్రాంతిలోకి వెళ్ళలేవు. కాబట్టి ప్రియమైనటువంటి వా సహోదరుడా, సహోదరి, వాక్యం వింటున్న ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు దేవుడితోనే మాట్లాడుతున్నారు. చాలామంది ఇప్పుడు ఈ టీవీలో వర్తమాన వింటూ చాలామంది కన్నీటితో మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. కొంతమంది చెబుతూ ఉంటారు, అయ్యా నా యొక్క భర్త నన్ను విడిచి ఈరోజు నన్ను విడిచి వెళ్ళిపోయారు, నన్ను నా పిల్లల్ని విడిచి ఎక్కడుంటున్నాడో తెలియదు. కొంతమంది అంటారు నా భర్త నన్ను విడిచి పరస్త్రీ అమోహంలో పడిపోయాడయ్యా, ప్రార్థించండి అయ్యా, మేము పిల్లలు మరి ఎలా బ్రతకాలి, నా భర్త మమ్మల్ని విడిచిపెట్టాలని కొంతమంది కన్నీటితో చెప్పేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవ సోదరుడా, సోదరి, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. అనిత్య విశ్రాంతిలో ప్రవేశించకుండా ఉండటానికి నీకు ఆటంకాలుగా ఈ 5 రకాల పాపాలు నీలో ఉన్నాయేమో. ఒకవేళ నీలో ఇవి ఉంటే ఈరోజు తీర్మానం చేసుకో, ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తానయ్యా, నేను పాపిని, నన్ను క్షమించమంటే దేవుడు క్షమించే దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమ ఆయుష్కాలం ఉంటుందండి, ఆయన దయ, ఆయన ప్రేమ. ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన ప్రేమామయుడు. మనుషులుగా మనలో పగలు కక్షలు, మనలో ఒక పగ ఉందంటే అది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. కానీ దేవునిలో ఎలాంటి ఆయన నిమిషం మాత్రమే కోపం, కానీ ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. కనుక ఆయన ప్రేమను పొందుకోవాలంటే వాక్యం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఆయనకి ఇష్టులుగా ఇష్టురాలుగా నీవు జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమున మీకు అందించిన ఈ యొక్క పాయింట్స్ అనిత్య విశ్రాంతిలో ప్రవేశించపోవటానికి మరి 5 రకాల కారణాలు చెప్పాను. ప్రైస్ ద లార్డ్. చూడండి మొదటిది ఏమని చెప్పాను, అవిధేయత. ఈ అవిధేయత వలన వాళ్ళు నిత్య విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారన్న. 2వది సనుగుడు గొనుగుడు. నీ జీవితంలో సనుగులు ఉన్నాయా, సంశయాలు ఉన్నాయా? ఈరోజు మానే, ఎవరి మీద సనుగుతున్నావు? దేవుని సేవకుల మీద సనుగుతున్నావా, భార్య మీద సనుగుతున్నావా, లేకపోతే భర్త మీద సనుగుతున్నావా? సహోదరి, సహోదరుడా, తోటి మరి స్నేహితుల మీద సనుగుతున్నా, ఆ సనుగుడు గొనుగుడు విడిచిపెట్టాలి. 3వదిగా చూసినట్టయితే చెడ్డ వాటిని ఆశించే కన్నులు.
దయచేసి వీటి నుంచి నువ్వు విడుదల పొందాలి. నీ కన్నులు ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. అంతేగాని చెడ్డవాటిని ఆశించేయకుండా ఆకాను ఆయన ఆశించి వంకి చివరకు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. కాబట్టి చెడ్డవాటిని ఆశించకుండా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాలుగవదిగా చూసినట్లయితే విగ్రహ ఆరాధికులుగా ఉన్నారు వీళ్ళు. క్రైస్తవ బిడ క్రైస్తవ సోదరి, విగ్రహ ఆరాధికులు ఉంటే అనిత్య విశ్రాంతిలోకి నువ్వు వెళ్ళలేవు. ఐదవ పాయింట్గా చూసినట్లయితే వ్యభిచారం. ఈ వ్యభిచారం నీలో ఉంటే ఆ నిత్య విశ్రాంతిలో నువ్వు పొందలేవు. కాబట్టి అనిత్య విశ్రాంతిలో నువ్వు వెళ్ళాలి అంటే, అనిత్య విశ్రాంతిలో నీవు పాలు పొందులు పొందాలంటే, ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమందున్నది, ఆ పరలోకంలో ఉండాలంటే ఇక్కడ వీటిని విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా ప్రార్థనలో మరి ఏకీభవిస్తారా? మీ సమస్యలున్నా, మీ బలహీనతలున్నా, మీ వ్యాధులున్నా, మీకు ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ మీరు చేయించుకోండి. నేను ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని తాగుతాడు, ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, ఇప్పటి వరకు విన్న వర్తమానమునైన ప్రతి హృదయములో ఫలింపు దయచేయండి. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. వాక్యంతో ప్రతి ఒక్కరిని తాకేని నమ్ముతున్నాను. ప్రభు ఆ బిడ్డలు మీరే దర్శించి యేసు నామములో ప్రతి వ్యాధి నుంచి విడిపించండి, ప్రతి బలహీనత నుంచి విడిపించండి. విడుదల, స్వస్థత, క్షేమము, ఆరోగ్యమును ఇప్పుడే శీఘ్రముగా మీరు దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఎనీటైమ్ ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. మీకోసం ప్రార్థించడానికి నేను, నా ప్రార్థనా బృందం మరి సిద్ధంగా ఉన్నా. ప్రతిరోజు మా ప్రేయర్ టవర్లో ప్రార్థనా బృందం ప్రార్థిస్తూ ఉంటారు. మీకు ఏ సమస్య అయినా మాకు తెలియపరచండి. అంత మాత్రమే కాదండి, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, మరి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి తెలియపరచండి ఈ కార్యక్రమాలు. మీరు వీక్షించి అనేక మందికి ఈ యొక్క కార్యక్రమం పరిచయం చేయండి. దేవుని బిడ్డలారా, మనందరూ కలిసి ఆ నిత్య రాజ్యంలో ఉండాలనేదే దేవుని ఆకాంక్ష. కాబట్టి మరి ఇంకా ఎవరికైనా ఈ కార్యక్రమం కొరకు మీరు మీ వంతుగా కానుకలు లేకపోతే విరాళాలు పంపించదలుచుకుని ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్, ఫోన్ నెంబర్కే ఫోన్పే కూడా ఉంది. మీరు చేయాలంటే చేయొచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.